చెప్పేసి రమేష్ నాయుడు గారు ఫోన్ లేను. రమేష్ నాయుడు గారు, డిక్లరేషన్ తీసేయాలని చెప్పి నేను అనలేదు. వైవీ సుబ్బారెడ్డి గారు నేను ఇచ్చిన వివరణ ఇది, నేను అట్లా చెప్పలేదు. రోజుకి 80,000 నుంచి 100,000 మంది వస్తారు, వాళ్ళందరినీ కూడా మనం అడగలేం కదా. రమేష్ నాయుడు గారు సార్ నమస్కారం. పెద్దలందరికీ కూడా సహజంగా వైవీ సుబ్బారెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా రోజు రోజుకు ఈ యొక్క అన్ని మతస్థులకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయంలో కావచ్చు, పూజాది ద్రవ్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇతరత్ర విషయాల్లో నిరంతరం ఈయన చైర్మన్ అయినప్పటి నుంచి కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఆ భూముల అమ్మకానికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఇట్లా ఏ అంశం వచ్చినా కూడా ప్రజల్లోంచి విపరీతమైనటువంటి ఉద్యమాలు వస్తున్నాయి. నిన్నైతే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైవీ సుబ్బారెడ్డి గారు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయం అనేటువంటి విషయం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి అందింది, సోషల్ మీడియా ద్వారా వాళ్ళకి అర్థమైంది. ఇది ప్రజా ఉద్యమం రాబోతుంది, హిందువులందరూ కూడా ఇప్పటికే ఆక్రమంతో ఉన్నారు, భవిష్యత్తులో తిరగబడిపోతున్నారు. ఇవన్నీ గుర్తించిన తర్వాత మర్త వేశాడు నాలిక వైవీ సుబ్బారెడ్డి గారు. వైవీ సుబ్బారెడ్డి గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రేపు 23వ తారీఖున స్వామివారి కళ్యాణానికి ఉత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో మళ్ళా ఈ డిమాండ్ రేజ్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ముందుగానే ఈ డిక్లరేషన్ సిస్టాన్ని తీసేద్దామనేటువంటి ఒక కుటిల ప్రయత్నానికి వచ్చాడు. ఇది 100% ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, హిందూ ధార్మిక సంస్థలు ఇంకా బలంగా చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు 23వ తారీఖు వచ్చేటప్పుడు వైదిక శాస్త్రం ప్రకారం కుటుంబ సమేతంగా స్వామివారికి వస్త్రాలు అందజేయాలి. అలాగే అన్ని మతస్థులు ఎవరైనా సీఎం అవ్వచ్చు, పిఎం అవ్వచ్చు, రాష్ట్రపతి అవ్వచ్చు, ఎవరు వచ్చినా కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఇది పెట్టినప్పుడు మాత్రమే ఆ స్వామి మీద అచంచలమైనటువంటి విశ్వాసం మాకుందని చెప్పినప్పుడు మాత్రమే స్వామివారిని దర్శించుకునేటువంటి అర్హత ఉంటుంది. జెరూసలేం మనం పోవాలంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలండి, మక్కాకు పోవాలంటే మతం మారాలండి. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది హిందువుల యొక్క ఆరాధ్య దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలంటే డిక్లరేషన్ అనేది మనం ఋషి కొంగోలు సాధు సంతులు ఎన్నో సంవత్సరాల క్రితం పెట్టారు ఒక విధానాన్ని. అలాగే మనం సౌదీ అరేబియా మక్కా కావచ్చు లేకపోతే జెరూసలేంలో పెట్టినటువంటి విధానాన్ని గౌరవించాల్సిందే. అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నియమ నిబంధనలు అనుగుణంగానే అక్కడ పోవాలనుకున్నటువంటి వాళ్ళు గౌరవించేటువంటి మనసు ఉంటేనే పోతాడు, లేకుంటే పోడు. కాబట్టి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసాల మీద నమ్మకం ఉందని ఎందుకు నువ్వు తెలియజెప్పలేకపోతున్నావు, ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క రాఘవేంద్ర స్వామి గుడిపోతాం, చొక్కా ఇప్పి పోవాలి ఎంతటోనైనా మొగోళ్ళు. లేడీస్కి అయితే మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయ ప్రకారం వస్త్రాలు ధరించి వెళ్ళాలి, మగవాళ్ళైతే పైన ఉన్నటువంటి చొక్కా తీసేసి టవల్ వేసుకొని పోవాలి. కానీ ఎవరు పోయినా కూడా అక్కడ ఆ స్వామీజీ దర్శించేటువంటి క్రమంలో అనుకరిస్తున్నామా లేదా. కానీ ఇక్కడ మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి సమయంలో కుటుంబ సమేతంగా రావాలని వైదిక శాస్త్రాలు చెప్తున్నా తప్పించుకుంటున్నారు, ఒక్కరే వస్తున్నారు. ఆయన రాలేకపోవడం, ఆయన కుటుంబం రాకపోవడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే ఇంకొక మంత్రిని పంపించండి, సీనియర్ మంత్రిని లేదా దేవాదాయ శాఖ మంత్రిని పంపించండి. అంతేగాని అక్కడ ఉన్నటువంటి నిబంధనలు తుంగలో దొక్కుతాం, లేకంటే హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటే మాకేంటి. ఇది హిందువుల మనోభావాలు అనే పేరు మీద కావాలని ఇదంతా చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తా ఉంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ కూడా అంతర్వేది ఇష్యూ కానీ రకరకాల ఇష్యూ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు అంతా కూడా కావాలని రాద్ధాంతం చేస్తా ఉన్నారు తప్ప ఏం లేదని. సార్ మొదట్లో నెల్లూరు పిట్రకుంటలో వెంకటేశ్వర స్వామి తీర తగలబడిపోయిన రోజు, దేవాలయాలు కూల్చిన రోజు హిందూ సమాజం ధార్మిక సంస్థలు ఏమి ప్రశ్నించలేదండి. ఒక హెచ్చరిక చేసి ప్రభుత్వానికి వదిలేసాయి. ప్రభుత్వం ఏం చెప్పింది అకటాయిల పని అని చెప్తే అర్థం చేసుకుంది హిందూ సమాజం. కానీ సాక్షాత్తు 60 అడుగుల తేరు అంతర్వేదులు తగలబడిపోతే దానికి కూడా మీరు పిచ్చోడు అనేటువంటి ముద్రేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం హిందూ సమాజం ఆగ్రహించింది. లేకపోతే స్వామివారికి ఇక్కడ కృష్ణా జిల్లాలో వాచావాయి అనేటువంటి మండలంలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఇంకొక చోట స్వామివారి ఆదిదేవుడు అయినటువంటి విఘ్నేశ్వర స్వామికి అశుభ్రాన్ని పూసినటువంటి నేపథ్యం, ఇక్కడ అనంతపురం జిల్లాలో ఒక టెంపుల్ సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే 15 నెలల కాలంలో 15 సంఘటనలు వరుస క్రమంలో జరుగుతూనే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ప్రసాదం సైతం రోడ్ల మీద అమ్మేటువంటి ప్రయత్నం చేశారు. లేకపోతే భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అనేది అయోధ్యలో కోట్లాది మంది హిందువుల యొక్క
ఒక జీవిత లక్ష్యం, సమున్నత ఆశయం, అలాంటి మర్యాద పురుషుడు యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎస్విబిసి ఛానల్లో ఎందుకు వేయలేదండి? సరే, ఆ సమయంలో వాళ్ళు కూడా అప్పుడు దానికి వివరణ ఇచ్చారు. ఏమనంటే ఆ సమయంలోనే వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం ఉంది అని చెప్పి. సంతోషం, స్వామివారి కళ్యాణం చూపించండి. రికార్డ్ చేసిన తర్వాత 24 గంటల్లో ఏదో ఒక గంట ఆ అయోధ్యలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యాన్ని, హిందువుల యొక్క లక్ష్యము, హిందువుల యొక్క మానబిందువు అయినటువంటి రామ మందిరాన్ని గురించి ఎందుకు చూపించలేదని ప్రశ్నిస్తే మాత్రం తర్వాత ప్రశ్నించిన తర్వాత వాళ్ళు వేస్తారండి. అంటే ఒక ప్రభుత్వం ఉద్దేశ ప్రకారం, వ్యూహం ప్రకారం ఈ రాష్ట్రంలో అన్ని మత ప్రచారం పెంచాలి, అన్ని మతస్థులను పెంచాలి, హిందూ ధార్మిక సంస్థల యొక్క విధానాలను తొలగించాలి, ఏదో ఒక విధంగా ఒకేసారి సడలిస్తే వ్యతిరేకత వస్తుంది కాబట్టి వ్యూహాత్మకంగా ఒక్కొక్కటి తొలగించుకుంటూ రావాలి. ఇదే సమయంలో హిందువుల నుంచి ఒకవేళ వ్యతిరేకత వస్తే అవతల క్రిస్టియన్స్ అందరినీ కూడా పోలరైజ్ చేయాలి. నిన్న సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెట్టినటువంటి ఒక పోస్ట్ చూసినట్టయితే ఏముంటుందంటే 100% భారతీయ జనతా పార్టీ హిందువుల పక్షమే అయితే వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్స్ పక్షమే, మేము అది చెప్పుకోవడానికి వెనకడుగు వేసేది లేదు. మరి ఇంకోవైపు క్రిస్టియన్స్ ను పోలరైజ్ చేయడం, క్రిస్టియన్స్ ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఎందుకు వాళ్ళకు దళితులు కూడా మొన్న జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా దళిత సమాజ వర్గం దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో దళితుల్లో కూడా స్పిరిట్ తీసుకురావాలనేటువంటి వాళ్ళ ఉద్దేశం. దళిత క్రిస్టియన్ ని వేరుగా, దళితుల్ని వేరుగా చేయాలనేటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ఈ డిక్లరేషన్ మీద ఏంటి చెప్పండి. రమేష్ నాయుడు గారు, డిక్లరేషన్ మీద డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో మహానుభావుడు వచ్చి మత విశ్వాసాలని, ఆ ధార్మిక సంస్థ విశ్వాసాలని నేను గౌరవిస్తున్నా అనేటువంటి అర్థమ చరిత్రలో ఏ విధంగా అయితే సంతకం పెట్టారో ఆ విధంగా ఎవరు వచ్చినా విఐపీ, ఎంతటి విఐపీ వచ్చినా సంతకం పెట్టాలి. వైదిక శాస్త్రం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 23వ తారీఖు కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలు ఇవ్వాలి. ఇవ్వనటువంటి పక్షంలో ఆయన అనర్హుడు అవుతాడు. ఒకవేళ నీకు ఇబ్బంది అయితే కుటుంబంతో రావడానికి ఏదో ఒక సీనియర్ మంత్రిని పంపించినట్లయితే హిందూ సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటుంది, గౌరవిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. సోదాయం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు, పట్టాభి గారు చర్చలు పాలనందుకు. ఇది రోజు న్యూస్ కెన్, రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.